हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल हाहा कामाक्षी ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజు టీమ్ మన వీడియో ఏంటంటే ఈ రోజు టీమ్ మన వీడియో చక్కనైనటువంటి మేని మెరుపు కోసం నేను ఒక బాత్ పౌడర్ చెప్తున్నానండి అది మీకు ఇన్స్టెంట్ వైట్నింగ్ ఇవ్వడమే కాకుండా స్మూత్ గా ఉండడానికి మీ స్కిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట సో ఒక్కసారి గాని ఈ బాత్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని మీరు వాష్ రూమ్ లో కనిపెట్టుకున్నారంటే చక్కనైనటువంటి ఎటువంటి మురికి మాలిన్యాలు లేనటువంటి తెల్లని అలాగే పువ్వు లాంటి కోమలమైనటువంటి చర్మం అయితే మీ సొంతం అవుతుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఈ బాత్ పౌడర్ అనేది యూస్ చేయడం వలన మేము సున్నిపిండి కోసం ఎండబెట్టి అలాంటివి యూస్ చేయలేము బోరింగ్ అవన్నీ చేయాలి అంటే అనుకున్న వాళ్ళకి ఈ ప్యాక్ అయితే చాలా సింపుల్ గా చాలా బాగా యూస్ అవుతుందండి సో మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాక్ ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సింది అయితే ఒక బౌల్ అన్నమాట ఇందులోనికి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ నైతే తీసుకుంటున్నాను మీ ఇక్కడ ఆప్షన్ అండి రైస్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు లేదా శనగపిండి అయినా సరే బేసిన్ ఫ్లోర్ అయినా సరే తీసుకోవచ్చు లేదు బోత్ యూస్ చేసుకున్నా సరే ప్రాబ్లం లేదు ఇది ఏంటంటే స్క్రబ్బింగ్ పర్పస్ కన్నమాట కొంచెం మెత్తగా ఉండేటట్లు చూసుకోండి మరి ఎక్కువ బరకగా ఉండకుండా ఇది ఏంటంటే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ స్క్రబ్బింగ్ కి మనకి చాలా బాగా యూస్ అవుతుంది మన డెడ్ స్కిన్ ని తొలగించడానికి అలాగే నెక్స్ట్ వన్ ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నమాట ఆరెంజ్ పీల్ పౌడర్ మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం సి విటమిన్ రిచ్ గా ఉంటుంది మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ లో అలాగే నెక్స్ట్ వన్ రోజ్ పెటల్స్ పౌడర్ అండి హోమ్ మేడ్ ఉంటే మీరు హోమ్ మేడ్ యూస్ చేసుకోండి ఎంచక్క ఓకేనా నేను 1 టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ ని కూడా తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ కస్తూరి టర్మరిక్ నా కాదండి 1 టేబుల్ స్పూన్ కాదు 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి టర్మరిక్ మీరు కస్తూరి టర్మరిక్ పడదు అని అనుకుంటే మంచిగా పసుపు కొమ్ముల తోటి ఆడిచినటువంటి పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇంకా కమింగ్ టు నెక్స్ట్ వన్ ముల్తాని మిట్టి అండి ఇది ముల్తాని మిట్టి మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ముల్తాని మిట్టి లేకపోతే కూలైన్ క్లే పౌడర్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టి పౌడర్ లేదు అని అనుకుంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే 1 టేబుల్ స్పూన్ చందనం పౌడర్ అన్నమాట ఇది సో చందనం పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మీరైతే కలయబెట్టేసుకోండి దీంట్లో ఉండేటువంటి రైస్ ఫ్లోర్ ఆరెంజ్ పీల్ పౌడర్ అలాగే కస్తూరి టర్మరిక్ రోజ్ పెటల్స్ పౌడర్ అన్నీ కూడా ముల్తాని మిట్టి చందన్ పౌడర్ అన్నీ కూడా ఏంటంటే మన స్కిన్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంచడానికి లైక్ ఏ ఫ్లవర్ అండ్ మనకి ఉండేటువంటి డస్ట్ అండ్ డర్ట్ పొల్యూషన్ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోయి ఎక్స్ఫోలియేట్ చేయడానికి మన బాడీని అలాగే రైస్ ఫ్లోర్ ఏంటంటే మంచిగా స్క్రబ్బింగ్ లాగా యూస్ అవ్వడానికి అన్ని విధాలు చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట ఇది రోజు రోజుకి వాడే కొద్దీ మీకు గ్లో కూడా వస్తుంది మీ స్కిన్ అనేది ఎందుకంటే మనం యూస్ చేసేటువంటి సోప్స్ అంతా కూడా పై పైన మురికి పోవచ్చు పోకపోవచ్చు బట్ ఈ బాత్ పౌడర్ యూస్ చేశారు అని అంటే మనకు ఖచ్చితంగా లో లోపల నుంచి ఉన్నటువంటి మృత కణాలని మృత చర్మాన్ని కూడా ఇది రిమూవ్ చేసి మంచి కాంతివంతమైనటువంటి మేనుని మీకు సొంతం చేస్తుంది ఫ్రెండ్స్ ఇది యూజింగ్ ఎలాగో అని అంటే ఏదైనా సరే ఎయిర్టైట్ కంటైనర్ జార్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు వాష్రూమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే బయట ఉంటే మీకైతే గుర్తుండదు కదా అందుకోసం వాష్రూమ్లో పెట్టుకొని యాజ్ యూజువల్ నార్మల్ సున్నిపిండిని మీరు ఎలా యూజ్ చేస్తారో అలాగా యూజ్ చేసుకోవచ్చు మీరు కలిపేటప్పుడు రోజ్ వాటర్నైనా సరే యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి లేదు అని అనుకుంటే వాటర్ నార్మల్ వాటర్తో అయినా సరే అప్లై చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ మన పౌడర్ బాత్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీని యూసేజ్ ఏంటి అంటే నార్మల్గా మీ వంటికి సరిపడా ఆర్ మీ ఫేస్కి సరిపడా తీసుకొని వాటర్ తోటి లేదా రోజ్ పౌడర్ తోటి అప్లై చేసుకొని చాలా బాగా ఒక 2-3 మినిట్స్ మీరు బాగా స్క్రబ్ చేసి కానీ తర్వాత సోప్ యూస్ చేసుకున్నా ప్రాబ్లం లేదు యూస్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు బట్ మీకు అలవాటు ఉంటుంది కాబట్టి వన్స్ దీంతో స్క్రబ్ చేసేసి తర్వాత సోప్ యూస్ చేసేసుకోండి మీకైతే చక్కగా మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది నేను చెప్పినటువంటి కాంతివంతమైన స్కిన్
మీకు సొంతం అలాగే చాలా అంటే చాలా సిల్కీ స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ మీకు సొంతం అవుతుంది మీ స్కిన్తో మీరే లవ్లో పడిపోతారనమాట సో ఇది యూజ్ చేసి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇది యాంటీ ఏజింగ్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క వయసుని తగ్గించుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందనమాట ఈ హ్యాండ్ అయితే చాలా స్మూత్గా ఉంది బట్ నేను దీనికి అప్లై చేయలేదు కదా రఫ్గా ఉంది మీరు వాడితే మీకు కూడా తేడా తెలుస్తుంది డ్యూల్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ హాహా కామాక్షి నన్ను యూట్యూబ్లోనే కాకుండా షేర్ చాట్లో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ డ్యూస్ బై బై